హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ను ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మెడభాగం చుట్టూరు కూడా మెడపట్టి వేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేస్తున్నాను మెడభాగానికి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మెడ చుట్టూరు కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి రౌండ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మనకి లైనింగ్ కనిపించకుండా ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మన లైనింగ్ వైపు అనేది మనకి కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ వైపు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు చుట్టూరు కూడా మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని పిన్స్ పెట్టుకోండి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు ఈక్వల్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నట్లయితే మనకి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి మిడిల్ నుంచి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ వేసేటప్పుడు. ఇప్పుడు మిడిల్ డాట్ వేసుకోవాలి కింద. ఇప్పుడు ఈ టూ డాట్స్ మిడిల్ నుంచి థర్డ్ డాట్ వేసుకోవాలి చంగ భాగానికి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ పట్టుకొని మనకి షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మధ్యలో డౌట్స్ లేకుండా ఉంటుంది. మనకి షేప్ అనేది ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో మీరు చూస్తున్నారు కదండి, ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని పైన వేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మూడు మూడు చొప్పున కూడా తీసుకోవచ్చు మనం షేప్ అట్టి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని క్లాత్ని లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ అట్టి కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని, షేప్ పార్ట్ని కూడా. కింద డాటప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఒక వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టిని కరెక్ట్గా చెక్ చేసుకోండి. రెండు వైపులో కూడా మనకి సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని ఒకవేళ పొడవు అయిపోయినట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
డాట్ మిడిల్లో కొంచెం వెడల్పు వేసుకొని డాట్ని మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసుకొని పైన కూడా ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మిడిల్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఉక్సరి పట్టికి లోపల ఫోల్డ్ అవుతుంది, నీట్గా ఉంటుంది. మనకి ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లైన్ కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకొని పాదం పైకెత్తి మనం ఈక్వల్గా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మీషో ఆఫర్స్ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కానీ సారీస్ కానీ ఇవన్నీ కూడా. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒకసారి చూడండి, మీ షాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు టూ ఫ్రంట్ పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను ఆల్రెడీ పైపింగ్ వేశాను. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా టూ లైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే షోల్డర్స్ దగ్గర కుట్లు ఊడిపోతుంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకో జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే షోల్డర్స్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. లోత్ అనేది లోత్ వైపు చూసుకోండి. ఇప్పుడు సైడ్ కట్ చేస్తున్నాను టూ హ్యాండ్స్కి కూడా. రైట్ సైడ్స్ రెండు లోపలికి వేసుకొని మనం లోత్ తీసుకోవాలి. ఇప్పుడు లోత్ వైపు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేదాకా చూసుకోండి. రైట్ సైడ్ వేసుకొని నేను హ్యాండ్స్కి కూడా క్లాత్ని యాడ్ చేయడం లేదు, లోపల ఫోల్డింగ్ చేసి డైరెక్ట్ మిషన్తో స్టిచ్ చేసేస్తున్నాను. మీరు చేతికుట్లు వేసుకోవాలి అనుకున్నట్లయితే 1.5 ఇంచ్ అనేది నార్మల్గా రెండు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది రాంగ్ సైడ్ వేసుకొని. నేనైతే రైట్ సైడ్ వేసి క్లాత్ని వెనక్కి తిప్పేస్తున్నాను కాబట్టి చేతికుట్లు అవసరం లేదు. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ కటోరీ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రిన్సెస్ కట్ కానీ మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని రెండు ఈక్వల్గా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ మనకి కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని పిన్స్ పెట్టుకోండి చుట్టూరు కూడా. మీకు చెరిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ ఎప్పుడు కూడా ఒరిజినల్ మెజర్మెంట్ కాబట్టి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోండి, కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి లేదా పిన్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్లోత్ వచ్చేదంగా చూసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ని. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
మిడిల్ పాయింట్ రాలేదనుకున్నట్లయితే మీరు ఇప్పేసి మళ్ళీ మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చూసుకోండి. ఈ విధంగా టూ లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ వైపు కూడా హ్యాండ్స్ని అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, స్లోగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. ఈ విధంగా మనం టూ సైడ్స్ కూడా టూ లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ ఒకసారి చూసుకోండి, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంగ భాగాన్ని కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా షాల్ వెడల్ని చూసుకోండి. అలాగే కింద నడుం దగ్గర కూడా ఒకసారి చూసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, తాలు పట్టి అయితే తాలు పట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ వస్తే క్లాత్ అయినట్లయితే మీకు చంక భాగం దగ్గర కానీ లేదా ఫ్రంట్ పార్ట్ అయితే ఫోర్త్ డాట్లా వేసుకోవచ్చు. అదే బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే మనకి చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం పాదం వెడల్పులో త్రీ లైన్స్ వేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి లూజ్ని బట్టి. ఒకసారి చూసుకోండి, మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెట్ లెహంగాస్ కానీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. శారీతో లెహంగా కట్ చేసింది, మన ఓల్డ్ శారీస్ పొట్టు శారీస్ ఉంటాయి కదండి, పట్టు శారీస్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఫ్రాక్ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది, లాంగ్ ఫ్రాక్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. నేను ఓల్డ్ శారీతోనే కట్ చేశాను లాంగ్ ఫ్రాక్ని, మీకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ చూపిస్తాను. మీకు మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ
ఇప్పుడు ఈక్వల్గా 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మనకు ఒకవేళ లావ్ అయినా సరే విప్పడానికి వీలుగా ఉంటుంది లూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి లూజ్ అనేది చూసుకోండి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మనకు లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. అలాగే మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.